నా గొంతే తుపాకీ తూట అని ప్రకటించిన విప్లవ స్వరం మోగబోయింది. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూసింది. ఇక హైదరాబాద్ బంజారాయిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం అదేవిధంగా వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడం. మల్లు స్వరాజ్యం ఈ నెల 1వ తేదీన ఆమె ఆసుపత్రిలో చేరారు. ఇక ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిపిఎం కార్యాలయానికి మల్లు స్వరాజ్యం యొక్క పార్థివ దేవాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు తరలించనున్నారు. కార్యకర్తల సందర్శనార్థం అక్కడ భౌతికాన్ని తరలిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హరిప్రసాద్ డీటెయిల్స్ అందిస్తారు. హరిప్రసాద్, మల్లు స్వరాజ్యం అంత్యక్రియలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పరమేష్, తెలంగాణ సాయుధ పోరాటంలో బందూకులు చేతబట్టి, అంటే మహిళలు అప్పుడు బయటికి రాని పరిస్థితులలో కూడా తుపాకులు చేతబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన ధీరవనిత ఈ మన మల్లు స్వరాజ్యం గారు. మల్లు స్వరాజ్యం గారు నిన్న వయసు రీత్యా కన్నుమూయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్ ఎంబీ భవన్ లో సిపిఎం కార్యాలయం సంబంధించి సందర్శనార్థం పార్థివ దేహం ఉంచిన తర్వాత 11 గంటల వరకు నల్గొండ తీసుకొస్తారు. నల్గొండ పార్టీ కార్యాలయంలో 11 గంటల నుంచి 1 గంటల వరకు కార్యకర్తలు, అదేవిధంగా మహిళలు అందరి సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం నల్గొండ సిపిఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర టౌన్ లో సాగుతుంది. స్వరాజ్యం కోరిక మేరకు నల్గొండ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తారు. కొడుకు నాగార్జున రెడ్డి, అదేవిధంగా కోడలతో పాటు వాళ్ళకు సంబంధించిన చాలా మంది ఇటు సూర్యాపేట, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మల్లు స్వరాజ్యం సంబంధించిన చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు నిన్ననే. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంత్యమయాత్ర కొనసాగుతుంది. కొనసాగిన తన అనంతరము మెడికల్ కళాశాలకి ఆమె కోరిక మేరకు మెడికల్ కళాశాలకి ఆమె పార్థివ దేహాన్ని అప్పగించనున్నట్లు ఇప్పటికే వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. మల్లు స్వరాజ్యము మహిళలు ధైర్యంగా ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎదిరించి ప్రశ్నించే తత్వం ఉండాలనే దానికి సంబంధించి మాత్రం ప్రతి, అంటే ఆమె ప్రతి ప్రోగ్రాంలలో, అదేవిధంగా ప్రతి సమావేశంలో ఆమె ప్రశ్నించే తత్వమే మనకు ఉంటేనే అప్పుడే మనం బతుకులు బాగుపడతాయంటూ గతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన ఆగడాలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న తీరుని సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని మోటివేషనల్ చేస్తూ మాత్రం ఆమె ఉండేది. ఆమె ఆమె చనిపోవడం చాలా మహిళా లోకానికి, తీరం లోకానికి కూడా చాలా మంది ప్రముఖులు భావిస్తున్నారు పరమేశు. ఆమె అంత్యక్రియలు అంటే నా శరీరము ఖచ్చితంగా దేనికో దానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో గతంలోనే ఆమె మెడికల్ కళాశాలకు రాసినట్టు కూడా బంధువులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అంతిమయాత్ర అనంతరం మాత్రం ఆమె పార్థివ దేహాన్ని నల్గొండ మెడికల్ కళాశాలకు అప్పగించే అవకాశం మాత్రం ఉన్నది పరమేశు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.